కోరుకుంటున్నదే వాక్ ఇస్ అన్న సంకరవలసిందిగా కోరుతా ఉన్నాం. లలిత తేజ ఈ సంవత్సరం తెలుగుదేశం కార్యక్రమానికి ఇచ్చేసిన మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత దయచేసి అందరు కూర్చోండి సార్, అందరు కూర్చోండి సార్, కూర్చోండి సార్, అండి రే బాబు రే వినాయక కూర్చోండి, దయచేసి అందరు కూర్చోండి సార్, సెక్యూరిటీ హౌస్ అందరికి కూర్చోబెట్టండి, దయచేసి అందరు కూర్చోండి సార్, దయచేసి మీ ఆసనాల్లో మీరు వెనక్కున్నాను సార్, ఇప్పుడు దండ ఎట్లా చేస్తారు, దయచేసి మీ ఆసనాల్లో కూర్చోండి సార్, జ్యోతి ప్రజల చేస్తున్నా, జ్యోతి ప్రజల చేస్తున్నా డప్పు ఆపండి, మా కార్యక్రమం ప్రారంభించాం సార్, ప్లీజ్ సార్ మీలో భాగమే ఇదిగో ఈ ప్రాంతంలోని సంక్షేమ పాలన రాష్ట్ర వ్యాప్తంగా జన ప్రవాహానికి తప్పనిసరిగా ఆ విధంగా మీరందరూ ఇప్పుడు తెలుగుదేశం రాష్ట్ర ఉచిత విద్య ఇవ్వడమే కాకుండా విదేశాలు ఆ వేదిక మీకు వచ్చేయండి సార్, మీరు అందరూ మిగతా వాళ్ళందరూ కూడా అది డప్పు కల మన ఆంధ్రప్రదేశ్ంటే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు వస్తాడు ఏదో చేస్తారని చూడకుండా మన దళిత ఒక్కసారి 2014లో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో ఒక్కసారి ఆలోచించాలా, కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి ఏం చేశారు, ఆదాయం ఏమో ఒక రాష్ట్రానికి ఇచ్చారు, అప్పేమో మన నెత్తిమని పెట్టారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారులు ఉన్నారు, 23 జిల్లాలకి ముఖ్యమంత్రి, దళితుల కోసం కేవలం 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ మన చంద్రన్న 4 సంవత్సరాల్లో 13 జిల్లాలకి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాం. పవర్ స్టార్ పవర్ఫుల్ గా కేంద్ర ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారనుకుంటే ఈ రోజు మళ్ళీ మన చంద్రన్న పైన ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ సభాముఖంగా అడుగుతున్నా, అయ్యా మేము తప్పు చేస్తుంటే సాక్ష్యాధారాలతో సహా ప్రజలు ముందలు పెట్టాను తప్ప అర్థం పర్థం లేని ఆరోపణలు చేయొద్దని మళ్ళీ మళ్ళీ కోరుతున్నా. నేను పుట్టినాటికే మా తాతగారు ముఖ్యమంత్రి, నేను చెడ్డు వేసుకుని స్కూల్కి వెళ్ళే సమయంలో మా నాన్నగారు ముఖ్యమంత్రి, కానీ ఏ రోజు నా పైన ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. అతి చిన్న వయసులో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యా, ప్రతిపక్ష పార్టీకి అటుపక్కన పవన్ కళ్యాణ్ గారికి యువతమైన ఒక బాధ ఉంటే, యువతని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటే నా లాంటి యువకుల్ని ప్రోత్సహించి నేను ఇక్కడ తప్పు చేశానండి ఇక్కడ చేశారని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు అటు చేయట్లేదు. ఇంకో 40 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నేను ఉంటా, నేను సభాముఖంగా ఒక హామీ ఇస్తున్నా, మా తాతగారు మా నాన్నగారంత గొప్ప పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఏనాడు వాళ్ళ చెడ్డ పేరు మటుకు తీసుకురానని నేను సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్నికల వేడి ప్రారంభమైంది, బీజేపీ నాయకులు మన ముందలకు వస్తారు. బీజేపీ అంటే ఏంటో తెలుసా? పి అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ, పి అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ. ఈ రోజు వీళ్ళ ముగ్గురు కుంభకయ్యి మన పైన విష ప్రచారాలు చేస్తున్నారు. ఈ రోజు ప్రతిపక్ష పార్టీ కులం మతం ప్రాంతం వారి మన మధ్య చిచ్చు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ఇండియా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన వెంటనే బీజేపీ నాయకులు రాయలసీమకి వెళ్ళి డిక్లరేషన్ అన్నారు. నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రకి వెళ్ళి డిక్లరేషన్ అంటారు. ఇది మన మధ్య చిచ్చు పెడతాం అవునా కాదా, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాం అవునా కాదా అని ఒక్కసారి
మనందరం ఆలోచించాలి. మీ కులం ఏంటంటే మన కులం ఆంధ్ర అని చెప్పాల్సిన అవసరం ఉంది. మన మతం గురించి అడిగితే మన మతం ఆంధ్ర అని చెప్పాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతం ఏంటంటే మన ప్రాంతం ఆంధ్ర అని చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా తెలుపు. నేను చివరిగా మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, 25కి 25 పార్లమెంట్ గెలిపించండి. భారతదేశ ప్రధానమంత్రి మన చంద్రన్న నిర్ణయించబోతున్నారు. తద్వారా ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు ఏదైతే మనకి హామీ ఇచ్చారో తీసుకొచ్చే బాధ్యత ఒక తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని తెలుపుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ దళిత తేజం తెలుగుదేశం అనే కార్యక్రమం కింద జనవరి 26 ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చాలా సంతోషం. గ్రామ గ్రామం వెళ్ళాం, మీలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాం. 83 రోజులు అన్ని దళిత వాడల్లో పర్యటించి మీకు సంఘీభావాన్ని తెలియజేసి మీలో ఒక పెద్ద చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ రోజు నెల్లూరులో లక్షల మంది సమక్షంలో ఈ మహాసభ పెట్టామంటే, నేను కూడా 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ చేయనటువంటి ఏ పార్టీ కూడా నిర్వహించినటువంటి ఒక చరిత్ర సృష్టించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహించాం. దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, దళితుల్లో సమర్థవంతమైన నాయకత్వం రావాలి, ఉన్నారు, ఇంకా నాయకత్వానికి పదును పెట్టాలి. పదును పెట్టి అందరికంటే నిన్నగా అన్ని రంగాలలో పైకొచ్చే వరకు మీకు నేను అండగా ఉంటా చేయుస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, దేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ ఆర్థిక సామాజిక స్వాతంత్రం రాలేదు. దళితులకు మిగిలిన వారితో సమాన అవకాశాలు, వనరులు, ఆర్థిక స్వావలంబన వస్తేనే దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చినట్లని అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. ఆ అంబేద్కర్ గారి ఆశయాల్ని నిజం చేయాలంటే మనమందరం కూడా ముందుకు పోవాలి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర విభజన జరిగినప్పుడు కనీసం జీతాలు కూడా ఇవ్వగలుగుతామా, పింఛన్లు ఇస్తామా, ఏ విధంగా ఉంటామని ఆందోళన చెందిన సందర్భం కేంద్రం సహకరించలేదు. నేను ఓటు ఆలోచించాను, ఈ షెడ్యూల్ కులాలకు అన్యాయం జరగడానికి వీలు లేదు, ఎన్ని కష్టాలున్నా పర్వాలేదని 4 సంవత్సరాల్లో 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టిన ఘనత, ఖర్చు పెట్టిన ఘనత మన ప్రభుత్వానికి చెందింది కూడా నేను ఇక్కడ చేస్తున్నా. అప్పుడు మీరు చూస్తే కాంగ్రెస్ హయాం ఉంది, దళితులకు న్యాయం చేశారా నేను అడుగుతున్నాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎస్సీ కార్పొరేషన్కు డబ్బులు ఇవ్వలేదు, ఎస్సీ కార్పొరేషన్ను మూసేశారు. మళ్ళీ ఈరోజు ఎస్సీ కార్పొరేషన్కి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, అవునా కాదా మీరే చెప్పాలి.